జగన్ 175 లక్ష్యానికి చంద్రబాబు, పవన్ సహకారం. విపక్షాలు ఎంతలా కొట్టుకుంటే అధికార పక్షానికి అంత లాభం. రాజకీయాలలో ఈ ఈక్వేషన్ గురించి కొత్తగా చెప్పేదేముంది? 2019 ఎన్నికలలో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయకుండా ఉండి ఉంటే వైసీపీకి 151 అసెంబ్లీ సీట్లు ఆ ఎన్నికలలో దక్కి ఉండేవా? 2024 ఎన్నికలలో వైసీపీ లక్ష్యం 175 నియోజకవర్గాల్ని గెలుచుకోవడం. అదే మాట పదే పదే చెబుతున్నారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదెలా సాధ్యమని అంతా ముక్కున వేలేసుకుంటున్నా సరే తగ్గేదేలే అంటున్నారు వైఎస్ జగన్. ఎందుకు సాధ్యం కాదు? టీడీపీ, జనసేన గనుక ఇంకోసారి విడివిడిగా పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే తిరుగులేని విజయం. పైగా 175 సీట్లకు గాను మొత్తంగా 175 సీట్లు గెలుచుకునే సువర్ణ అవకాశం వైసీపీకి దక్కుతుంది. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఆల్రెడీ ఉంది. కానీ టీడీపీతో కలవడానికి ససేమీర అంటోంది బీజేపీ. ఇంకో పక్క సీట్ల పంపకాల విషయమై లొల్లీ కారణంగా టీడీపీకి అనుకూలంగా ఓటు వేయబోమంటున్నారు జనసేనని రెచ్చగొడుతోంది వైసీపీ. సీట్ల పంపకాలకు సంబంధించి టీడీపీ అవమానిస్తున్న తీరుతో జనసేన డీలా పడుతోంది. వెరసి రేపో మాపో పొత్తు లేదు అని ఇరు పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఒకవేళ కలిసి పోటీ చేసినా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేందుకు వీలు లేకుండా రెండు పార్టీల మధ్య కింది స్థాయిలో గొడవలు పెరిగిపోతాయి. నిజానికి వైసీపీ ఏమీ చేయక్కర్లేదు. ఈ రెండు పార్టీలు ఒకదానితో ఒకటి అనవసర పంచాయతీ పెట్టుకుంటుంటే జస్ట్ ఆ గొడవకి ఆజ్యం పోస్తే సరిపోతుంది వైసీపీకి. అదే వైసీపీ చేస్తోంది కూడా.